మా పంచాయతీ నిధులు దొంగిలించారు. మా నిధులు మాకు వెతికిపెట్టండి అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షురాలు నాగభత్తుల శాంతకుమారి ఆధ్వర్యంలో పాదయాత్రగా వెళ్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సవనస సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని 12,918 గ్రామ పంచాయతీలకి 2018 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం 14వ 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద 8,660 కోట్ల రూపాయల్ని మంజూరు చేసిందని 2.5 సంవత్సరాల క్రితం ఎన్నికైన మా సర్పంచ్లు తమ సిఎఫ్ఎంఎస్ అకౌంట్లు చెక్ చేసుకునగా ఆ డబ్బులు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12,918 గ్రామ పంచాయతీలోని సర్పంచ్ల సిఎఫ్ఎంఎస్ అకౌంట్లలో 0 నిల్ బ్యాలెన్స్ చూపిస్తుందని, ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించారని, వీధిలో శానిటేషన్ చేపించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినిపించుకుంటున్నామండి. మా పంచాయతీ సర్పంచులందరూ కూడా అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా సార్ని వినిపించుకోవడానికి వచ్చాం. ఈరోజు మా పంచాయతీల్లో ఈరోజు బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేకుండా చాలా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కాబట్టి కొంచెం సార్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇచ్చేసి మా డబ్బులు అక్కడ నిలిపి పెట్టమని ఎవరైతే దొంగలించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తామండి. కనీసం సర్పంచులకి గాని ఎవరికి ఏమి తెలియకుండా అవి తీసేసుకోవడం జరిగింది. మేము చూసుకున్నాము అకౌంట్, అందులో నిల్ రావడం జరిగింది. 14th 15th ఫైనాన్స్ ఇప్పటి వరకు మాకు జమ చేయకుండా ఈరోజు గవర్నమెంట్ ఉన్నది. అందుకని మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైనా పక్క వాళ్ళు సెల్లోంచి మనీ తీసుకుని అది సైబర్ క్రైమ్ కింద చేస్తున్నారు. మరి ఇప్పుడు మాకు పంచాయతీలో సర్పంచులు తెలియకుండా మరి తీసుకున్న దాన్ని మేము గవర్నమెంట్ కి ఏమని చేయాలి? అందుకే సైబర్ క్రైమ్ కింద మేము పెట్టడం జరిగింది. మేము సర్పంచులు అన్ని రాజకీయ పార్టీ అతీతంగా వచ్చాము. మాది సర్పంచులు ఒకటే పార్టీ, ఒకటే కులం, ఒకటే మతంగా మేము అందరం ఏకంగా వచ్చి మా వినతి పత్రం సర్పంచ్ గారికి ఎస్పీ గారికి మేము తెలియపరచుకోవడానికి వచ్చాము. ఫోన్లో డబ్బులు తస్కరించినట్లయితే మరి ఈ రోజు సైబర్ నేరంగా తీసుకుని మరి కేసు ఫైల్ చేసి మరి వారికి న్యాయం చేయడం జరుగుతుంది. అలాగే మా సర్పంచ్ నిధుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన మళ్లించింది కనుక మరి దానిపై చర్యలు తీసుకోవాలి చట్టపరంగా అని చెప్పేసి ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అందరం కూడా వచ్చాం. మరి ఈ నిధులు లేకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజలకి సరైన సౌకర్యాలు మరి సర్పంచులు ఎవరు కూడా మరి చేయలేకపోతున్నాం. పరిస్థితి ఎలాగుందంటే గ్రామాల్లో ఈవేళ త్రాగునీరు కానీ అలాగే మరి బ్లీచింగ్ గాని కనీస సౌకర్యాలైనటువంటి మరి ఇవి కూడా మేము చేయలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం నిధులు మళ్లించడం వల్ల మాకు ఈ కర్మ వచ్చింది. మరి ప్రభుత్వంపై మరి చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ కూడా న్యాయం చేసి గ్రామాల్లో మేము సుపరిపాలన అందించే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని చర్యలు తీసుకోవాలని చెప్పి మరి సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి మాకు న్యాయం చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు పరమట శ్యామ్ కుమార్, అమలాపురం రూరల్ మండల సమర్స్ గ్రామ సర్పంచ్.